అక్షయ పాత్ర ధర్మరాజుకు సూర్యుడు బహుమతిగా ఇచ్చిన తామ్ర పాత్ర ఇది. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు అతని అసంఖ్యాక అనుచరులు వారితో అడవికి వస్తారు. వారితో పాటుగా వచ్చిన వారి అనుచరుల భోజన సదుపాయాలు నెరవేర్చడానికి ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తే సూర్యుడు అతనికి అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఈ పాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎప్పటికీ ఖాళీ కాదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు భోజన సదుపాయాలను సమకూరుస్తుంది. అందువలన పాండవులు తమతో వచ్చిన వారందరికీ ఎప్పుడు కోరితే అప్పుడు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అక్షయ అంటే నిత్యమైనది అని అర్థం. ఆ పదాన్ని మన వాళ్ళు చాలా సందర్భాల్లో ఉపయోగించడం మనం కూడా వింటూనే ఉంటాం. అయితే అక్షయ పాత్రకు ఎలాంటి నిబంధనలు ఉండవని పురాణాలే చెప్తున్నాయి. అయితే అక్షయ పాత్రను ఒక్కసారి కడిగితే అది దాని శక్తిని కోల్పోతుందట. ఎందుకంటే సూర్యోపాసనలో వచ్చింది. అసలు అక్షయ పాత్ర అంటే ఏంటి? దానిలో నుండి ఏదైనా సరే నిత్యం ఎందుకు వస్తూనే ఉంటుంది? ఈ అక్షయ పాత్రను ఎవరు కనుగొన్నారు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళుతున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు అంటే సుమారు 10,000 మంది వెళ్ళారట. పాండవులు వద్దు వద్దని చెప్తున్నా కూడా దుర్మార్గులుండే కౌరవుల రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్పారట. దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుడిని ప్రార్థిస్తే అప్పుడు కరుణించిన ఆది భగవానుడు వారికి అక్షయ పాత్రనివ్వడం జరుగుతుంది. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావాల్సిన భోజనం లభిస్తుందని చెప్తాడు. అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది. ఎవరైనా సరే దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుంది. ఇక ఆ రోజు నుండి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు. కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా ఉంచుకుని అందరినీ పోషించండి చెప్పడం జరిగింది. ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు ఇంతమంది బ్రాహ్మణులను పోషిస్తూ వచ్చారు. అదే సమయంలో కౌరవులకు ఒక అనుమానం వస్తుంది. పాండవుల దగ్గరేమో ఏమీ లేదు, అయినా సరే ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో తెలియక వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అదే సమయంలో దూర్వాసర మహర్షి దుర్యోధనుడికి ఈ విషయాన్ని చెప్తాడు. ఇక మహర్షి అటు వెడుతూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్తాడు. మహర్షి అంటాడు, నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని. పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయమని ద్రౌపదిని ఆదేశిస్తారు. దీంతో ఆమె కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తుంది. దీంతో ఆ పాత్రలో నుండి ఎలాంటి ఆహారం రాదు. దీంతో ద్రౌపది ఇప్పుడు ఎలా అంటూ చింతిస్తూ కూర్చుంటుంది. ఇదే విషయాన్ని పాండవులకు చెప్తుంది. అప్పుడు పాండవులంతా కలిసి కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు అక్షయ పాత్రని సరిగా చూడమని, కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది పాత్రలో మరొకసారి చూస్తే ఒక్క అన్నం మెతుకు దొరుకుతుంది. దాన్ని తెచ్చి కృష్ణుడికి ఇస్తుంది. ఆ మెతుకును ఉపయోగించి కృష్ణ మాయతో వారు కడుపు నిండేలా చేస్తాడు. ఆ తర్వాత నదీ స్నానం చేసి వచ్చిన మహర్షితోటి పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్తే అతను, ఈరోజు కడుపంతా ఎందుకో నిండు కుండలా ఉన్నట్టు అనిపిస్తోంది, ఈ రోజొద్దులే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మనం కూడా ఇంట్లో అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఒక కొత్త కుండను తెచ్చుకోండి. దానికి కూడా ఒక ఇంటూ మార్కు వేయించుకుని మరీ తెచ్చుకోండి. శుక్రవారం నాడు ఈ కుండను తీసుకొచ్చి కుండకు చక్కగా పసుపు రాయండి. ఆ తర్వాత అందులో కళ్ళుప్పును ఆ కుండలో సగం వరకు వేయండి. దానిమీద ఒక పేపర్ వేసి రోజు ఎంతో కొంత డబ్బు దానిమీద పెట్టండి. రోజు మీరు వాడుకున్నప్పుడు కాస్త డబ్బులు తీసుకోండి, మొత్తం డబ్బులు మాత్రం తీయకూడదు. ఎంతో కొంత అందులో అలాగే ఉంచాలి. ఇలా కనుక రోజు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పండితులు చెప్తున్నారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.